సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరే పేరండి? సుభాని. సుభాని గారు, ఇప్పుడు ఇక్కడేనా మీరు? మంగళగిరేనా? మంగళగిరి మాది ఇక్కడ 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను. ఏం చేస్తుంటారు? సైకిల్ మెకానిక్. సైకిల్ షాప్ మెకానిక్. ఎలా ఉంది మీరు పనులు? ఎలా ఉంది? ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు అంతా రెండు ఇట్లా ఉండిపోయింది. ఒకప్పుడు ఏమో రిక్షాల సైకిల్ బాగుండే, దాని బాగా చేసుకునే ఉండేవి. ఇప్పుడే తగ్గిపోయినాయి, దానివల్ల మా చాలా డౌన్ అయిపోయింది. సైకిల్ కూడా ఉండేవి, లేకపోతే రిక్షాలు ఉండేవి. ఇప్పుడు బొల్లు అయిపోయింది కదా. ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఈ రెండు పరిపాలనకు సంబంధించి వ్యత్యాసం మీరు ఏం కనుక్కున్నారు? మనకంత తెలియదు, కాకపోతే ఇది కూడా పర్వాలేదు. కాదు, ఒక్కోసారి ఎవరన్నా న్యాయం ఎవరు చేయలేరు. కొంతమందికి కొంతమందికి న్యాయం చేస్తారు, కొంతమంది అన్యాయం చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చిందో అంతే. కానీ మన వాళ్ళు పేదవాళ్ళకి తిప్పలు తప్పదు కదా, తప్పదు కదా. అంతేగాని ఇప్పుడు అంతకుముందు కంటే కొంచెం పర్వాలేదు. కాదు, ఒక్కోసారి కొంచెం తేడా వస్తుంది జనానికి. దానివల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద జనానికి అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎందుకని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది? ప్రాబ్లం అంటే జనానికి చాలా మందికి పనులు లేవు, అందులో మధ్య కరోనా వచ్చింది. దానివల్ల అందరికి ప్రాబ్లం అయింది. అలా జరుగుతుంది అనమాట జనానికి ఇబ్బందిగా. మరి గతంలో చూసినట్టయితే మీకు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేది సైకిల్ షాప్ నడుపుకోవడానికి. మనం దేనికి ఆశించాలా? సబ్సిడీ ఎప్పుడు ఏం తీసుకోవాలా? దీని మీద ప్రభుత్వంలో సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు పెడుతున్నారా? అది నాకు తెలియదు. అప్పుడు కూడా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఏమిటో చెప్పదా? నాకు తీసుకోవాలా? దీని మీద సొంత పెట్టుబడి మీద దీని మీద నడుస్తున్నాను. దీని మీద ఏమి అలా సంపాదించుకొని అప్పుడు పనులు బాగుండేగా ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేశా. ఆదాయం సరిపోతుందా? ఒకప్పుడు సరిపోయి ఇప్పుడు సాక్షిగా చాలా ఇబ్బందిగా ఉంది. ఆదాయం సరిపోవడం లేదు. రేట్లు వచ్చినప్పటికీ నిత్యావసర సరుకులు పెరిగిపోయింది బాగా. దానికి దీనికి ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది కానీ తప్పట్లేదు. అది ఎందుకంటే 20 ఏళ్ల క్రితం యాసంటే కాలు విరిగిపోయింది. అది కాలు విరిగిపోతే ఇక ఎట్టగొట్ట దీని మీద ఏరే పని చేసుకోలేను. దీని మీద ఎట్టగొట్ట అప్పుడు కాలు బాగుండేది. కొంచెం సంపాదించుకొని ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేశాను. మగపిల్లడు, ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పుడు దేవుడు పర్వాలేదు కాదు. ఇప్పుడు మన ఇద్దరు బతుకుతానికి ముగ్గురు పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోజుల్లో. ఇప్పుడు ఒకప్పుడు అయితే కొద్దిగా రేట్లు అనేది శుభ్రంగా ఉండేవి, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల చాలా మంది, నాకు కాదు చాలా మందికి, చేతి పని వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే ముఖ్యంగా చేతి పనులు అంటే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇసుక కానీ ఇటువంటి ఇబ్బంది. మన వాడి వాటర్ మెషిన్లు కానీ, సైకిల్ మెకానిక్ కానీ, టైలర్ కానీ చాలా మంది చెప్తున్నారు. 16 రోజులు ఉండేది ట్రక్, ఈ రోజు వాస్తవమే 4000 రూపాయలు వాస్తవమే. సో మరి ఈ విధంగా రేట్లు పెరిగిపోతున్నాయి. సో మనం ఏం చేస్తే మనం ఒక పద్ధతులకు రాగలం, సామాన్య మానవుడికి అందుబాటులో రావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రభుత్వం మారాల్సింది ఈసారి. ఎవరు రావాలంటారు ఈసారి? చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మంచిది అంటారు. ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం వస్తే చాలా మంచిది అంటున్నారు. ఆ చంద్రబాబు గారు మీరు గతంలో చేసినటువంటి చంద్రబాబు గారు చేసినటువంటి పథకాలు బాగున్నాయా? పథకాలు పర్వాలేదు. ఆయనకంటే ఈయన కొన్ని పథకాలు ఎక్కువ చేశాడు కానీ రేట్లు అన్ని పెంచారు కాబట్టి. ఆయనకంటే ఈయన పథకాలు బాగా పెట్టాడు కాకపోతే పథకాలు పెట్టినా చాలా మంది ఇబ్బందిగానే ఉంది. అన్ని మిశ్రమ పెరిగిపోయి గ్యాస్ గీస్ ఏంది చెప్తున్నా, ఒకప్పుడు అంత లేదు. అలాంటిది చాలా మందికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు వంట సరుకులు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పప్పు దినుసులు, ఉప్పు, పప్పు, నూనె, ఇవన్నీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి గతంలో ఉండేటప్పుడు రేట్ తక్కువ, అప్పుడు సౌక, ఇప్పుడు మరీ దారుణంగా పెరిగిపోయినాయి. చాలా మంది బతకాలంటే చాలా కష్టం. అసలు అన్నీ ఒకటైనా కాదు, చేతి పని వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఉద్యోగస్తులు అయితే పర్వాలేదు కానీ పొద్దున్న వెళ్ళి శాంతి తెచ్చుకుని తినే వాళ్ళకి వాటర్ మెస్లు కానీ, టాపీ మెస్లు కానీ, టైలర్ కానీ, సైకిల్. మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఈసారి ప్రభుత్వం మారితే మంచిది. ప్రభుత్వం